ఈ రకంగా తింటే గనక, అంటే నిన్న డైట్ చూసారా అండి, ఈ రకంగా తింటే గనక మనం ఈజీగా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చండి. వెయిట్ లాస్ కోసం అని చెప్పి వెయిట్ లాస్ చూరన్ అనేది ఒకటి తయారు చేసి చూపించాను కదా, ఇది వచ్చేసి నైట్ టైము నైట్ డ్రింక్గా తాగండి. వామ్, జీలకర్ర, సోంపు, పంకిన్ సీడ్స్, ధనియాలు, ఆమ్చూర్ పౌడర్, కొంచెం ఉప్పు. కడాయి వేడెక్కిన తర్వాత పంకిన్ సీడ్స్, పంకిన్ స్వీట్స్ ఒక పెద్ద 2 స్పూన్లు. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పంకిన్ సీడ్స్ వచ్చేసి ఫుల్ జింక్ ఉంటుందండి దీంట్లో, ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది, బ్యాడ్ బ్యాక్టీరియా మన గట్లో నుంచి మొత్తం బయటకు వెళ్ళిపోతుంది అన్నమాట. ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా సరే ఏదైనా ఉన్నా అంతా పోతుంది అన్నమాట. మెయిన్ అయితే మినరల్స్ అండ్ జింక్ దీంట్లో చాలా ఉంటుంది అన్నమాట. ఇది బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఇది వెయిట్ లాస్ చూరన్ అయినా అనుకోవచ్చు, మన గట్ స్ట్రాంగ్ చేసే చూరన్ అయినా అనొచ్చు అనమాట దీన్ని. అంటే పౌడర్ ఇప్పుడు దీంట్లో బాగా, ఇది పంకిన్ సీడ్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో సేమ్ క్వాంటిటీ ఆఫ్ మళ్ళీ ధనియాలు, 2 స్పూన్స్ ఆఫ్ ధనియాలు కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా బాగా రోస్ట్ అవ్వాలన్నమాట. ధనియాల్లో వచ్చేసేసి కే విటమిన్ ఉంటుంది, మన గట్ మీద అంటే మన పొట్ట మీద బాగా వర్క్ అవుతుంది. అంటే ధనియాలు కూడా కొన్ని అప్పుడప్పుడు నవ్వులుతూ ఉంటాం చూడండి, చిన్నప్పుడు అమ్మవాళ్ళు అమ్మమ్మలు నవ్వులేసేవారు, ఏంటంటే అరుగుదల కోసం అని చెప్పేసి ధనియాలు బాగా నవ్వులేవారు అనమాట. కే విటమిన్ బాగా హెల్ప్ అవుతుంది, చాలా సీడ్స్ అన్నీ కూడా హెల్ప్ అవుతాయి కే విటమిన్. ఇది ఇంకా కొంచెం ఎక్కువ ఇది అవుతుంది, గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ బాగా పెరుగుతుంది, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, డైజెషన్ పార్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కొంతమందికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా, బ్లోటింగ్, ఇట్లా ఏదైనా తినగానే ఉబ్బిపోయినట్టు అనిపించి కొంచెం అట్లా ఉంటుంది కదా, దానికోసం ఈ ధనియాలు కూడా వేస్తామన్నమాట. దాని తర్వాత ఫెనల్ సీడ్స్, ఫెనల్ సీడ్స్ కూడా సేమ్ అంతే క్వాంటిటీ వేస్తానండి, 2 స్పూన్స్ ఫెనల్ సీడ్స్ కూడా 2 స్పూన్స్. ఇంతకుముందు మీకు గుర్తుందా, చిన్నప్పుడు మెస్ల్లోకి వెళ్తే, లేకపోతే ఇప్పుడు కూడా రెస్టారెంట్లోకి వెళ్తే దాన్ని షుగర్ బాల్స్ అని చెప్పి సోంపుకి ఇస్తున్నారు, కానీ మామూలుగా అయితే సోంపు ఇంతకుముందు రా పెట్టేవారు అక్కడ మనకి మెస్ల్లో. ఎందుకు అంటే బాగా మన డైజెషన్ తొందరగా ఇది అవుతుందని. ఇప్పుడు ఎప్పుడైనా గ్యాస్ పట్టేసింది అనుకోండి మనకి, 2 స్పూన్లు కనుక సోంపు చిన్న చిన్న స్పూన్లు వేసుకుంటే కనుక బాగా డైజెషన్ అనేది బాగా ఇది అవుతుంది. సోంపు అనేది ఆస్తమా వాళ్ళకి బాగా పనిచేస్తుంది, డిక్రీజ్ అవుతుంది ఆస్తమా ఉన్న వాళ్ళకి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోతుంది. ఇంకా మెయిన్ అయితే లాక్టేషన్ మదర్స్ ఎవరైతే ఉంటారో ఆ లాక్టేషన్ మదర్స్కి బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు జీరా వేస్తున్నానండి, జీరా కూడా సేమ్ క్వాంటిటీలో వేసి మళ్ళీ దాన్ని కూడా బాగా రోస్ట్ చేసుకుంటున్నా. ఇవన్నీ బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా రోస్ట్ అయిన తర్వాత మనము దాన్ని ఇది చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఎన్నైతే క్వాంటిటీస్ వేసుకున్నానో దాని మీద కొంచెం మాత్రమే వామ్ వేయాలన్నమాట, 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే వామ్ వేస్తున్నాను నేను. ఎందుకంటే వామ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది కదండి, వామ్ అంటే వేడి చేస్తుంది కదా. ఇప్పుడు ఇవన్నీ మనకి గట్ హెల్త్ మీద ఇంప్రూవ్ అవ్వాలి అని అనుకుంటుంటే మళ్ళీ వామ్ అట్లా ఇదవుతుందని నేను అది కొంచెం తక్కువ చేశాను. ఇప్పుడు ఇదంతా కలుపుకుని దాని తర్వాత మొత్తం రోస్ట్ అయిన తర్వాత పొయ్యి అనేది కట్టేయండి. ఇప్పుడు మనకి జీరా వచ్చేసి ఫాస్ట్ ఫ్యాట్ బర్నర్ అండి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఐరన్, హై రిచ్ ఐరన్. మనకి ఒకవేళ కనుక జుట్టు ఊడిపోతుంది అనుకోండి మీరు జీరా యాడ్ చేసి చూడండి. మీరు హలీమ్ సీడ్స్ ఇట్లాంటి ఏది తిన్నా ఏది చేసినా కూడా జీరా అనేది యాడ్ చేసి చూడండి, మీకు జుట్టు రాలటం అనేది ఆగిపోతుంది. జీరా ఇంకా సోంపు 2 కనుక వేయించి పక్కన పెట్టుకుని మీరు రోజు ఏ మీల్ తిన్న తర్వాత అయినా సరే ఇది తింటే కనుక మీకు బాగా హెల్ప్ అవుతుందండి. అంటే బాగా దాన్ని ఏమంటారు, డైజెషన్ పార్ట్ మీద వర్క్ అవుతుంది, మీకు జుట్టు హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయిపోతుంది అన్నమాట, స్టాప్ అయిపోద్ది. జీరా మాత్రం ఐరన్ ఎక్కువ ఉంటుందండి, ఇంకా గ్యాస్ ప్రాబ్లం కూడా డిక్రీజ్ అవుతుంది. ఇంకా అజ్వైన్ అంటారా అంటే వామ్ అంటారా, ఫైబర్ ఉంటుంది, బ్లోటింగ్ తగ్గిస్తుంది, స్వెల్లింగ్ తగ్గిస్తుంది బాడీలో. పీరియడ్స్ ఎప్పుడైనా వచ్చేటప్పుడు పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉంటే కనుక పెయిన్ఫుల్ పీరియడ్ ఒకటి నొప్పి లేకుండా చేస్తుంది. ఎప్పుడైనా కనుక మీకు డేట్ వచ్చినప్పుడు బాగా నొప్పి ఉందనుకోండి పొట్టలో, కన్వీనియంట్గా లేదనుకోండి, అప్పుడు ఈ పౌడర్ కనుక 1/2 టేబుల్ స్పూన్ అట్లయినా డైరెక్ట్గా రా నవ్వలేయచ్చు. లేదు అంటే కనుక మీరు దీన్ని
గోరువెచ్చ నీళ్ళల్లో కలుపుకుని తాగండి, మీకు పీరియడ్స్ పెయిన్ కూడా పోతుంది అన్నమాట, క్రాంప్స్. ఇది చాలా వర్క్ అవుతుంది. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత గ్యాస్ కట్టేసేసి ఆమ్చూర్ పౌడర్, ఆమ్చూర్ పౌడర్ అంటే తెలుసు కదండి, డ్రై మ్యాంగో పౌడర్ మనం ఎండబెట్టుకుంటాం కదా అది, ఆ డ్రై మ్యాంగో పౌడర్ కూడా నేను 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను అన్నమాట దీని మీద. ఇది ఎందుకంటే మనకి పుల్లటి తేపులు వస్తాయి కదా, పుల్లటి తేపులు బ్యాడ్ ఇట్లా ఉంటుంది కదా లోపల పుల్ల పుల్లగా గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది, అట్లాంటి వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఈ ఆమ్చూర్ పౌడర్ ఏంటంటే ఏసీడి విటమిన్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో, అందుకని చెప్పి హై ఇన్ సోర్స్, పుల్లటి తేపులు తగ్గిస్తుంది, బ్యాడ్ టాక్సిన్స్ అంతా బయటికి పంపిస్తుంది. సో అందుకని చెప్పేసి ఈ ఆమ్చూర్ కూడా యాడ్ చేశాను. ఫైనల్గా 1/2 టేబుల్ స్పూన్ అనేది పింక్ సాల్ట్ అనేది యాడ్ చేయండి 1/2 టేబుల్ స్పూన్ దీంట్లో. అంతే, ఇది మొత్తం మిక్సీ కొట్టేసుకుంటే మీకు వెయిట్ లాస్ చూర్ణ అనేది ఇంట్లోనే ఈజీగా తయారైపోద్ది, మన స్కిన్ కూడా బాగా అవుతుందండి దీనివల్ల. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఆరిన తర్వాత దాంట్లో వేసుకోవాలన్నమాట. కొంచెం ఆరిపోయిన తర్వాత దాంట్లో వేసేసుకోండి బాగా. ఇప్పుడు ఇది బాగా వేడిగా ఉంది కదా, ఇది గ్రైండ్ చేసేయాలి. ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని మొత్తం అంతా ఆరేదాకా ఉంచి దీన్ని క్లోజ్ చేసేయండి. మనం హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ ఈ డ్రింక్స్ అనేది యాడ్ చేస్తే కనుక మనకి ఈజీగా వెయిట్ లాస్ అనేది అవుతుందండి. మీకు ఎప్పుడైనా పీరియడ్స్లో పెయిన్ వచ్చినప్పుడు, లేదు కాలు నొప్పులు క్రాంప్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా పొట్టలో నొప్పి ఇట్లా ఉన్నప్పుడు కనుక ఈ కొంచెం చూరని లోపలికి తీసేసుకుని నవలేసి మింగేయండి, లేదు అంటే గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకుని తాగండి. ఏ రకంగా అయినా మీకు బెనిఫిట్ అవుతుంది అన్నమాట, మీకు ఇమీడియట్గా రిలీఫ్ అనేది ఇస్తుంది చూడండి. మీకు ఇది వచ్చేసి నైట్ టైము నైట్ డ్రింక్గా తాగండి. మీరు హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నా సరే మనకి బ్లోటింగ్ లేకపోతే పుల్లటి తేపులు లేకపోతే అరుగుదల సరిగ్గా లేకపోవడం అనిపించినప్పుడు ఈ పౌడర్ అనేది, ఈ వెయిట్ లాస్ పౌడర్ అనేది తీసుకోండి, మీరు వెయిట్ లాస్ ఈజీగా అవుతారు. ఒక 1 వీక్ ట్రై చేయండి, ఈ పౌడర్ మీకు ఎట్లా అయితే బెనిఫిట్ అయిందో నాకు చెప్పండి, కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.